తీసుకోండమ్మా. శుభం. పూజారి గారు ఇదిగోండి ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు. ఉంటాను. ఒరే బుల్లబ్బాయ్, ఒకసారి ఇటు రారా. ఈ దీపాలకి పసుపు కుంకుమ అద్ది ఆ కోనేట్లో వదలరా. ఇవన్నీనా? మా అమ్మాయికి ఈరోజు ఇంటర్వ్యూరా, రాలేదు. నేను ఆడవాళ్ళ పని చేయను బాబోయ్. దేవుడు పనికి ఆడామగా ఏంట్రా, అభిషేకం టైం అయింది, కొంచెం చెయ్యరా బాబు. సరే. ఏంట్రా బుల్లబ్బాయ్, ముత్తైదు పనిచేస్తున్నావా? ఏంటిది, 10th క్లాస్ పాస్ అవ్వాలని నోములు నోస్తున్నాడేమో. వాడిని ఎందుకలా ఏడిపిస్తున్నారు? అయినా దేవుడు పనే కదా వాడు చేస్తున్నాడు. పద పద, నీ మొక్కలు చాలా బాకీ ఉన్నాను రా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా, ముందు నీళవేణి అమ్మవారికి ప్రదక్షిణల మొక్కు చెల్లిస్తే బాగుంటుంది. ఎప్పుడా? ఈ ఎండలోనా? ఎండే ఉంది కానివే. ఎంత? 11 కాదత్తమ్మా, 108. చూడండి, అమెరికాకి వెళ్లే ముందైతే 11, వెళ్ళొస్తే 108. ఏ పూజారి గారు, అదే కదా మా నాన్నమైతే. అంటే మరి సుకుమారంగా ఉంది కదా, కాళ్ళు కందిపోతాయి అనుకుంటే కనకదుర్గమ్మ కరుణిస్తుందా? అమ్మవారి కోపం రాకముందే 108 చేసేవే. పద 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 పద, త్వరగా నడు. 108. అదేంటి పిన్ని, 60 పైన అయి ఉండాలి కదా. పోక చెక్క లెక్కే కదే. ఇదిగో ఇంకా ఇన్ని చేయాలి చూడు. ఎంత నడితే అంత మంచి మొగుడు వస్తాడు. నడు నడు, నువ్వే చేసుకో. నువ్వేమైనా తీసేసావా? లే, వెళ్ళక్కడి నుంచి వెళ్ళు. ఒరే ఆల్జీబ్రా పుల్, ఒరే మడగాస్కర్ పుల్ పుల్ పుల్, అది గది లెక్క. పోలీసులు అయితే ఆడమనేస్తావా? ఏయ్, కొట్టవే రత్తమ్మా. అవునత్తమ్మా, ఈ పేపర్ ఉండలు దేనికి? చూసిన వాటిలో లేవే. నీళ్ళు విని అమెరికా నుంచి వచ్చింది కదా, దానికోసం. పిన్ని, ముందు వాటిని లోపల పెట్టు. నీకు చెప్పాను చూడు, నొక్కరమ్మా. ఓయ్ రత్నం, ఈ బోడాట కాదు, మీ అక్కకి కబడ్డీ నేర్పించు, బస్సులు ఈజీగా ఎక్కి దిగచ్చు. ఏంట కోపం? అక్కని బుల్లబాయ్ బావా తెగ ఏడిపిస్తున్నాడు. ఐ నీడ్ టు టీచ్ హిమ్ ఎ లెసన్. నీ శత్రువు నా శత్రువే, నీళ్ళు చెప్తానడు పని. అబ్బో, కంటమనోరంటే ఓల్ జిల్లా మొత్తానికే ఫేమస్ అండి. ఓహో, ఇంకా వారింట్లో మన పిల్ల మెట్టిందంటే వదినా, వెనక్కి తిరిగి చూసుకోకర్లేదంటే. నాకు తను నచ్చింది. జాబ్ రిజైన్ చేస్తే పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చు. చేసేస్తుంది చేసేస్తుంది. నేనెందుకు రిజైన్ చేయడం? నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. బయటికి వెళ్ళి ఓ మగాడిలాగా కష్టపడే కంటే ఇంట్లోనే మహారాణిలా ఉండొచ్చు. టైంపాస్ కాకపోతే రకరకాల వంటలు ట్రై చేయొచ్చు. అచ్చా, హాయిగా వంట నువ్వు చేసుకో, కష్టపడి ఉద్యోగం నేను చేస్తా. నీకేం ప్రాబ్లం లేదు కదా? చెట్టంత మగాన్ని పట్టుకుని వంట చేయమంటావా? అంటే అమెరికాలో మగాళ్ళు కూడా వంట చేస్తారేమో. మనం అమెరికాలో ఉంటే ఎంత బాగుండేది. ఇంకా ఆపుతారా? బంగారం లాంటి సంబంధం కాలదనుకుంది, ఇంతకంటే మంచి సంబంధం మనకు దొరుకుతుందా? రేపు బాడిగా కట్టమూలో సంబంధం తీసుకురాను. ఎవరు వాళ్ళ పెద్దమ్మ? ఎవరో పరాయవాళ్ళని చేసుకుంది వాళ్ళనా? అవునా, తమిళ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న చేసుకో. కానీ వాళ్ళకున్న ఆస్తులకి ఈ జిల్లాయే కొంటారు సార్. ఈ స్టేట్ ను కొనుక్కోమను, నాకేంటి? కానీ ఇలా కులంగానాలతోనూ శంకర జాతాలతోనూ వియ్యం అందాల్సిన అవసరం నాకేంటి?
సర్లే అన్నయ్య, ఇది కాకపోతే ఇంకోటి. ఇబ్బందిగా ఉంటే కోట్ తీసేచ్చుగా. సూట్ మేక్స్ మీ ఎ కంప్లీట్ మ్యాన్. అరిస్టోక్రాట్స్ అందరూ ఇదే వేసుకుంటారు. అవునమ్మా, మా వాడు సూట్ లో దర్జాగా ఉంటాడు, అది లేదే గది బయటికే రాడు. ఓ, పుట్టడమే దాంతోనే పుట్టాడా అండి? మా నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టాడమ్మా, మాకేడంటే ఎంత ఇష్టమో. వాడికి ఉంజరం అంటే ఎంత ఇష్టమో, కానీ నేను ఉండినట్టే ఉండాలి. అయినా బొత్తిగా వస్తువులేం వేసుకోలేదంటమ్మా. నేను గానీ నీకు మేకప్ వేశాననుకో, మా తమ్ముడిని అస్సలు వదిలిపెట్టాడు. మా తమ్ముడికి నాకు చిన్నారి పెళ్లి కూతురు అంటే చాలా ఇష్టం. నువ్వు కూడా చూస్తావా సీరియల్? అయినా మా తమ్ముడికి నేనేం చెప్తే అదే ఓకే, అది అమ్మాయి అయినా అత్తగారైనా. అసలు మీ అందరికి పెళ్ళైందా? మీ మొగుళ్ళు ఇంకా మీతోనే ఉన్నారా అని చిన్న డౌట్. మరి సినిమాలు ఇష్టమేనా? యాక్చువల్గా నాకు సినిమా కన్నా ఇంటర్వెల్ ఇష్టం. పాప్కార్న్, సమోసా, కూల్ డ్రింక్స్ తినొచ్చు కదా.